దేశంలో రాష్ట్రంలో ముస్లింలకు అణగదొక్కబడుతూనే ఉన్నారని, ఏ ఒక్క ప్రభుత్వం కూడా ముస్లింల అభ్యున్నతికి ఎలాంటి కృషి చేయటం లేదంటూ ముస్లింల ఆధ్వర్యంలో తెలంగాణ ముస్లిం రిజర్వేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇందిరా పార్క్ లో ధర్నా చేపట్టడం జరిగింది. ఇక్కడ ఈ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు పడింది. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ డీకే అరుణ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఏ విధంగా మద్దతు ప్రకటిస్తారు? ఇది ఎన్నికల్లో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే మైనారిటీలకు 12% రిజర్వేషన్ అమలు చేస్తాననేటటువంటి మాట కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా తమిళనాడు తరహాలో, పశ్చిమ బెంగాల్ తరహాలో మేము రిజర్వేషన్లు అమలు చేస్తాం, తప్పకుండా 12% రిజర్వేషన్ అమలు చేసి తీరుతాం ముస్లింలకు అనేటటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మరి ఇప్పటిదాకా 4 నెలలు గడిచిపోయింది, 16 నెలలు అయిపోయింది ఈరోజు ప్రభుత్వం వచ్చి. ఇప్పటిదాకా కూడా ఆ యొక్క రిజర్వేషన్ అమలు పైన ఏం జరుగుతూ ఉంది, ఎప్పటిలోగా అమలు చేస్తారు? ఎందుకంటే ఓ పక్క నోటిఫికేషన్లు జారీ చేసినారు ఉద్యోగాల కోసం, మరి దీంట్లో ముస్లిం సోదరులంతా కూడా మేము నష్టపోతాం, ఒక పక్క నోటిఫికేషన్లు వచ్చినాయి, మరి మా రిజర్వేషన్ ఏమో ఇప్పటిదాకా అమలు కాలేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఇంతవరకు నిలబెట్టుకోకపోవడం పైన రేపు అసెంబ్లీలో కూడా తప్పకుండా ముస్లిం సోదరులకు అండగా ఉంటాం, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తాం. అయితే మరి ముఖ్యంగా ఉద్యోగాల నోటిఫికేషన్ తొందరలోనే వెలువడే అవకాశం ఉంది, ఈ నోటిఫికేషన్ ముందే మీరు రిజర్వేషన్పై అసెంబ్లీలో చర్చ పట్టుబట్టే అవకాశం ఉంది? తప్పకుండా, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా 6 రోజుల సమావేశాలు ఉన్నాయి, అవసరమైతే పొడిగిస్తామని కూడా చెప్పారు ప్రభుత్వం వాళ్ళు. తప్పకుండా ఈ మైనారిటీ సోదరుల యొక్క రిజర్వేషన్స్ పైన తప్పకుండా అసెంబ్లీలో చర్చించడం జరుగుతుంది. ముస్లింల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టి ఉందని, ఏదైతే 4% రిజర్వేషన్ కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, అదేవిధంగా 12% ఏదైతే టీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్ కల్పిస్తుందో అది ఇచ్చే వరకు మేము కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీతో పోరుకు సిద్ధమని డీకే అరుణ గారు చెప్పింది. అదేవిధంగా పార్లమెంట్లో అసెంబ్లీలో ఇప్పుడు జరుగుతున్న ప్రతి అంశం పైన రైతుల ఆత్మహత్యలు, అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్ పైన ప్రతి అంశం పైన కూడా వచ్చే 6 రోజులు చర్చిస్తామని, చర్చకు పట్టుబడతామని డీకే అరుణ గారు మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ తేజతో రాజేష్, నెంబర్ 1 న్యూస్ హైదరాబాద్.